వరంగల్ హాస్పిటల్ నిర్మాణంతో కార్పొరేట్ కు ధీటుగా వైద్య సేవలు అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు. వరంగల్ పర్యటనలో భాగంగా స్థానిక సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఈ హాస్పిటల్ ద్వారా సేవలందిస్తామన్నారు మంత్రి. ప్రతి నెల 4 ఫ్లోర్లు నిర్మించేలా ప్లాన్ చేశామని చెప్పారు. దసరా నాటికి హాస్పిటల్ పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు మంత్రి హరీష్. ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి అందిస్తామని అటు ఇంజనీర్లు ఇటు కన్స్ట్రక్షన్ ఏజెన్సీ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. దసరా వరకే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ దసరా కల్లా పనులు పూర్తయి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి రాత్రింబవళ్ళు కష్టపడాలని చెప్పి ఇంజనీర్లకు మరియు కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8 సంవత్సరాల్లోనే దేశంలోనే ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో విఆర్ నంబర్ 1. రాష్ట్రం ఏర్పడిన నాడు విఆర్ లాస్ట్, బట్ టుడే విఆర్ నంబర్ 1. జిల్లాలో 650 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, దాదాపు 150 నుంచి 200 మంది స్పెషలైజ్డ్ డాక్టర్లు కూడా అక్కడ అందుబాటులోకి వస్తారు. అంటే పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య, రెండింటిని కూడా అందించాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది గనక, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు గనక, ఇవాళ ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చుకోగలుగుతున్నాం. ఆ మధ్య వరంగల్ సెంట్రల్ జైలు తీసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు హెల్త్ సిటీ కట్టారంటే కొంతమంది రాజకీయాల కోసం ఇది జరుగుతుందంటారా, అవుతుందంటారా అని కూడా కొంతమంది మాట్లాడినటువంటి విషయాలు మనకు తెలుసు. కానీ ఇలా వాళ్ళ కళ్ళ ముందే ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయో మీరే చూస్తున్నారు. నెల నెలకు 4 ఫ్లోర్లు స్లాబులు వేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన హెల్త్ సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు తలపెట్టినప్పుడు కూడా ఇవే కొన్ని ప్రతిపక్షాలు, ఇది మేము బతికుండంగా చూస్తామా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అవుతుందా, ఈ నీళ్ళు వస్తాయా అని మాట్లాడినారు. ఆ మాట్లాడిన నోళ్లు ఇవాళ నోళ్ళు ఎల్లబెట్టిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ నీళ్ళు వచ్చి ఇవాళ వరంగల్ జిల్లా 2 పంటలు పండుతుంది. మన భూపాలపల్లి అయితేమి, మహబూబాబాద్ అయితేమి, డోర్నకల్ అయితేనేమి, పరకాల అయితేనేమి, ఇవాళ ఈ ప్రాంతాలకు గతంలో చుక్క నీళ్లు పోయేవి కావు, ఇవాళ 2 పంటలకు నీళ్లు పోతున్నాయి.